కాలుకు ఏదైనా దెబ్బలు తగిలినా ఫ్రాక్చర్స్ అయినా నొప్పి కలుగుతూ ఉన్నప్పుడు వాకింగ్ చేయడం కోసం ఏదైనా కర్ర సహాయాన్ని ఉపయోగిస్తాము ఈ వాకింగ్ ఎయిడ్స్లలో చాలా రకాలు ఉంటాయి ఎల్బో క్రచెస్ ఆక్సిలరీ క్రచెస్ సింగిల్ స్టిక్ ట్రైపోడ్ క్వాడ్రిపోడ్ ఇన్ని రకాలుగా ఉన్న వాటిల్లో దేన్ని వాడాలి ఆ తర్వాత ఎంత హైట్లో ఉన్నది వాడితే కరెక్ట్ మనకు సరిపోతుంది అనేది అవగాహన లేని విషయం దీనికోసం ఒక వాకర్ గాని ఒక స్టిక్ గాని ఏ రకమైన వాకింగ్ ఎయిడ్ తీసుకున్నా కూడా హైట్ అనేది ఒకే రకంగా ఉంటుంది మనిషి హైట్ ను బట్టి ఈ వాకింగ్ ఎయిడ్ ని సెలెక్ట్ చేసుకో హైట్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ వాకింగ్ ఎయిడ్ సింగిల్ స్టిక్ గాని వాకరే గాని హైట్ ని కరెక్ట్ గా ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం మనిషి నిటారుగా నిలబడినప్పుడు తుంటి వరకు హైట్ ఎంతైతే ఉంటుందో ఆ హైట్ మెజర్మెంట్ తీసుకునే ఆ మెజర్మెంట్ హైట్ లో వాకింగ్ ఎయిడ్ వాకర్ క్రచ్ లాంటివి ఉండేటట్టు హైట్ సెలెక్ట్ చేసుకోవాలి అదే విధంగా ఎల్బోస్ జాయింట్ కొంచెం బెండ్ చేసినట్లు ఒక 20 25 డిగ్రీస్ బెండ్ చేస్తే ఏ హైట్ లో ఉంటుందో ఆ హైట్ కరెక్ట్ హైట్ గా పరిగణిస్తారు హైట్ ఎక్కువైనట్లయితే చేతుల మీద భుజాల మీద ఎక్కువగా లోడ్ పడుతూ ఉంటుంది దీంతో భుజాల నొప్పి వస్తూ ఉంటుంది అదే హైట్ తగ్గిపోతే బాగా ముందుకు వంగి నడవాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి నడుము మీద లోడ్ పడుతూ ఉంటుంది నడుము నొప్పి వస్తూ ఉంటుంది